ఇప్పుడే వచ్చానండి, ఇప్పుడే వచ్చాము. ఇంట్లోకి చూడండి, మామూలుగా జనరల్గా నీ ఊరికి వెళ్ళి రాగానే నేనే ఫస్ట్ వంటగది వెళ్ళి టకటకటగా ఒక్కడిని చేసేస్తా. ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదని ముగ్గురు కలిసి చేస్తున్నారు వంటలు. ఏం వండుతున్నావు? ఊరించి కోసుకొచ్చిందా? నువ్వేంటి ఏం చేస్తున్నావు? యోదా యోదా ఏం చేస్తున్నావు? గట్టి లాగు టగటగ నాలుగు సార్లు. ఉంది లా చివరి లాగది అట్లా. ఓ సొరకాయ దాంట్లో ఉమా కోసింది కూరేసింది. నువ్వేంది ఇంకా పోయిట్లో బియ్యం గడి పెట్టిందా? అయింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఏం చేసినావు? ఇంకా ఉడకట్లేదు. ఉమ్మత్తేసిన మిరపకాయలని ఒక్కసారి వేయచ్చు కదా? వేయచ్చు, ఒక్కసారి వేయచ్చు అవన్నీ. వేయదా? ఇంకెయ్యి. మా సగం ముక్క చేసినావా? ఎందుకంత నీ కుళ్ళు? నీ కొత్త కొత్తకాయ చేయొచ్చు కదా, పాతకాయ చేసినావు. ముగ్గురు కలిసి ధర టమాటా కూర ఎందుకు? మళ్ళీ కూర ఆల్రెడీ చేస్తున్నారుగా, పచ్చడి చేయండి. పచ్చళ్ళు వద్దా? వద్దా? ఓ మై గాడ్, నువ్వు ఎర్రకారం చేసి పచ్చడి చేసుకో కదా. ఉప్పు అంతే, ఉప్పు కారం తుడకబెట్టి తాను పేస్తాయి. కూర మళ్ళీ తినరు ఎవరు, మీ ఇష్టం. పచ్చడి అయితే రేపు టిఫిన్లోకి పంపిస్తుంది. ఉంటే చెప్తున్నా. సామాన్లన్నీ షిఫ్ట్ చేయడం ఒక వంతు అయితే, మా సొంత చెట్లన్నీ షిఫ్ట్ చేయడం ఎలాగో అయిందో. గులాబు ఎంత బాగా వచ్చింది కదా. కార్లు ఎట్లా తీసుకెళ్తాం? తీసుకెళ్ళచ్చు. ఫాస్ట్ లాగమ్మా, లాగు 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 అట్లా కదా, ఫాస్ట్ లాగ టక్క టక్క అయిపోద్ది. అట్లా కాదు ఫాస్ట్ లాగమంటే, అది పూరియా బూందియా ఉంది రాగో ఉంది. సీసాలో ఉంది, అత్తను పెట్టమను వేసే దాంట్లో. ఉమా డ్రైవింగ్ నేను చేస్తున్నా, మర్చిపోయినవేనా? ఉమా పచ్చిమిరకాయలు తీసింది అయిపో. డోర్ వేయలేదా? ఎవరు టాబ్లెట్లు వేసుకున్నాగా మధు, ఎప్పుడు పడుకున్నా డ్రైవింగ్లో నేను. అసలు టాబ్లెట్స్ వేసుకున్న మత్తుగా ఉంది, ఆ టాబ్లెట్ మత్తుగా ఉంటుంది అంట అని చెప్పాడు. కొంచెం మత్తుకుంటుంది, నిద్ర వస్తుంది అని చెప్పిండు. నీరసం ఉంది అంతే, నీరసం ఉంది కొంచెం. ఇంకా తగ్గింది, నిన్నటి కంటే వాళ్ళు కొంచెం బెటర్ కాదు. మీకు అంతే. ఒకలప్పు చూడండి ఎంత బాగా వచ్చిందో. అక్కడ నుంచి చెట్లు అనమాట మొత్తం. ఇంకా ఇంకా మీకు విషయం తెలుసా? ఎవరు నమ్మ ఇదిగోండి,
మా సునీత బతుకమ్మ అప్పుడు ఇబ్బంది అవుతుంది. బతుకమ్మ అప్పుడు ఒకవేళ మనకు కావాలనుకుంటే ఈ పువ్వులు దొరకట్లేదని ఇది కూడా వేసింది. ములుగు పూలు అంటారు కదా, మొన్నటికి పడిపోతుంది. ఇట్లా పెట్టేసి ఉంచా మళ్ళీ కట్టుకునే ఉంది. అది ఇట్లా పడిపోతూ ఉంది ఊకే దీని మీద చూడండి. బతుకమ్మ చెట్టు కూడా పెంచి బతుకమ్మ పూలు తెలంగాణ వాళ్ళందరికీ తెలుసు. ఇదిగోండి గునుగు పూలు అంటారు. ఇదేమో మిరపకాయ చెట్టు, ఇది పాలకూర. పాలకూర కొన్ని అప్పుడు యాప్ చెట్టు ఇక్కడ కొట్టేశారు. యాప్ చెట్టు నిండా ఏదో పూత వచ్చి ఆ పూత వల్ల మొత్తం దురదను పురుగు చెట్లన్నీ ఇట్లా మాడిపోయాయి మొత్తం. అందుకని అది కొట్టేశారు. మందు కొట్టించారు. మందు కొట్టించిన అది వర్కౌట్ అవ్వలేదు. పిల్లలకి ఇక్కడ ఉన్న వాళ్ళకి బాగా దురదలు వచ్చేస్తున్నాయి. బాగా అసలు విపరీతమైన దద్దులు వచ్చేసాయి. మా ఇంటి వాళ్ళు చెప్పి కొట్టించేశాడు అట్టుంది. అంతే ఈ చెట్టు చూడండి, గులాబు చెట్టు ఎంత పెద్దగా వచ్చిందో. సొంత రాడు పెట్టింది అండి ఇట్లా. ఇవన్నింటిని జాగ్రత్తగా షిఫ్ట్ చేయాలి మేము. ఇప్పుడు వీటన్నింటిని జాగ్రత్తగా షిఫ్ట్ చేయాలి. అండ్ ఇక్కడేమో దీంట్లో మెంతు మెంతాకను కొత్తిమీర ఆకు తోటకూర ఆకు గింజలు కూడా వేసింది. తోటకూర కూడా వచ్చింది. ఏమో మచ్చలు కూడా ఇక్కడ మొన్న కొంచెం పప్పులో కోసేసాము. ఇట్లా ఉందన్నమాట. అయిందా తినేద్దామా? తిన్నావా? అయిపోయింది. టమాట పచ్చి పెట్టుకో. నీకు వచ్చిందా సార్? ఎక్కడికైనా వెళ్ళొస్తే వంట చేసే వంట చేస్తేనే మనం మనకి ఆకలి అవ్వదు. ఇట్లా ఒత్తి కూర్చోడు కూర్చోబోద్ది కాదు. అందుకని ఏంటి నడింట్లో కూర్చున్నావు? ఫ్యాన్ కింద నడింట్లో అటు ఎట్లా పోతావు మా వంట గదిలోకి నువ్వు? హౌట్ డేర్ యూ. అప్పులు అప్పిచ్చిరు గారు అప్పిచ్చినట్టే అంటే అర్థం అదే. అది చూసినావారా నీ భార్య ఎంత ఉందో? మేము ఇంటికి డబ్బులు ఇచ్చాము మీ అప్పులలో అన్నట్టు చెప్తుంది డైరెక్ట్గా. అట్లా కూర్చొని డబ్బాడు. అవును కదా, మంచిగా ఉంది. క్లియర్గా చూసింది ఈరోజు అని నాది అంత క్లియర్గా. వచ్చినప్పుడు చూశాను. అంత పెద్దది ఫస్ట్ టైం మా ఇంట్లో. కొత్తింటి దగ్గర మెనకాల ఇంట్లో ఉమా ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇంత లావు. అసలు అట్లా కూడా కాదు మా ఇది ఇంత గుత్తి ఇంత లావు ఇంత గుత్తిగా ఇట్లా పెద్ద చెట్టు. మళ్ళీ చిన్న చెట్టు కూడా పెద్ద చెట్టు అయింది. ఇంత ఇంత లావు ఉంది ఎల్లో ఫ్లవర్స్. నేనేమనుకున్నా అంటే మందార పువ్వు ఏమో అనుకున్నా, ఇంత పెద్దగా ఉందని మందార పువ్వు ఏమో అనుకున్నా. చూస్తే గులాబ్ పూలు అంత పెద్ద అంత పెద్ద ఎల్లో కలర్ చూడలే నేను. పెద్ద చెట్టు ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో చుట్టాం, మా ఇంటి వెనకాల ఇంట్లో వాళ్ళది. హైబ్రిడ్ కూడా హైబ్రిడ్ అయినా అంత పెద్దది చెట్టు పెరగడం గ్రేట్ కదా. మామూలుగా అయితే వైట్ ఎక్కువ పెరుగుతాయి, పింక్ కలర్ ఎక్కువ పెరుగుతాయి. పెద్ద అబ్బబ్బబ్బ మస్తు ఉంది మా. అసలు మొన్న సీనిగాడు మేము పోయినాం కదా చూపించేవాడికి. ఏం మాట్లాడేవారు మా వ్యవస్థతో? మేమే చూసినాం. ఆయనయా మీ కాకరకాయ పచ్చడి ఇంకా ఉంది. చాలా పెట్టి పంపించినావు కదా కాకరకాయ పచ్చడి. కాకరకాయ పచ్చడి అల్లం పచ్చడి వేసుకొని తింటుండా అంత నచ్చిందేమో. దోశల్లోక మమ్మీ మమ్మీ నువ్వు అంటలు కడుగుతున్నావా? ఎట్లా
పెద్ద స్టవ్ మీద పెట్టిపోయినావా? సొరకాయ కూర ఇంకా పెట్టి ఉంచారే, అయిపోలేగా మరి. ఉమా, సొరకాయ కూర ఇంకా అవ్వలేగా? సొరకాయ కూర పెద్ద మంట పెట్టి వచ్చారు. అది టమాటా ఇది పెట్టాం, తింపమందా? మరి స్టవ్ తగ్గించి దాని మీద పెట్టేసి అది ఇటు పెట్టు. ఇది కొంచెం పచ్చి వాసన రాకుండా అంటే చిన్న మంట మీద పెట్టు. దీంట్లో అన్నం ఉడికిందా? కొంచెం ఉడకాలి సొరకాయ, ఉడుకుతుంది. సీములో పెట్టలేదు, పెద్ద పెట్టింది. అది కాటి పక్క షిఫ్ట్ చేయమని చెప్పి ఏంది సిమ్లో ఉండేది? సరే ఇప్పుడు అయిపోయాక మళ్ళీ అన్నం తినేసి చూపిస్తా. ఏమైంది అమ్మా? పాలు చల్లారి ఫ్రిడ్జ్లో పెట్టిన అనుకుందా? అయ్యో, ఇంట్లో అందుకే అప్పుడు పచ్చడి ఉండాలి, పచ్చడి, కాకరకాయ పచ్చడి. నేను మొన్న చేసిన వెల్లుల్లి పచ్చిమిరపకాయ పచ్చడి మొన్న నేను చేశానండి, అది అన్నమాట. ఇవి అక్కడ పెట్టిన పచ్చళ్ళు ఇవి చాపేలేదు మా ఉడికిందా సొరకాయ కూర? పిల్లలేరు మంచిలు పట్టాల్సింది, వాళ్ళు దొంగతున్నారు. నాని రెండు రెండు చేతులు అడుకోండి, మంచిలు పట్టుకోండి, పని 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 రాండి. ఎంతిందండి? నువ్వు రా చెప్తా. నీకు ఏం కూర కావాలి? చికెన్. ఇప్పుడు సాయంత్రం వండుకుందా? ఇప్పుడు తేయలేదు నాన్న చికెన్. మా అమ్మ కూడా ఇప్పుడా సొరకాయ కూర చేసింది అమ్మ. టమాటా పచ్చడి, టమాటా పచ్చడి, పల్లికారం పొడి ఉంది, పల్లికారం ఉంది, నీకు ఇష్టం కదా. చేతులు అడుకోబో, చేయగడుకోబో, చేయగడుకోపోరా నాని. అరే మళ్ళీ గో, చేయగడుకోపో ఫస్ట్. లే అమ్మలే, గో లే. చెప్పినప్పుడు నేను గుడ్ బై కదా, లే గుడ్ బై. త్వర గడుకో రా, అప్పుడా నువ్వే ఫస్ట్ గడుకురా. లే పో 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 పో, చేయగడుకోపో. మళ్ళీ ఇటు పోతాడు, ఇటు పోరా, హ్యాండ్ వాష్ చేసుకుపోరా. పో, అయిందా? ఇందులో సరిపోదు, సరిపోదు. చింతపండు వేయలేదా? కొంచెం వేయాలి. చింతపండు తినద్దంటే మరీ తినద్దని కాదు, తింటే కేజీలు కేజీలు తినమని కాదు. మిండిపోద్దు, బానే ఉంది, పుల్లగానే ఉన్నాయి టమాటాలు. నేను వద్దంటే ఫస్ట్ నువ్వు వేయాలి, వెళ్తా నన్ను నెడుతుంది అంట. ఫోటో దింపే నుంచి రాగానే చూడండి, టమాటా పచ్చడి అన్నమాట. పట్టు పట్టాల్సిందే, పడతా నువ్వు నీళ్ళు పట్టు. రాగా మధు, మధు, మధు చికెన్ అంటాడు నీ కొడుకు. అట్లా ఇంకొక పద్ధతిగా పెంచాలి తిరిగేదా? తిరిగిందమ్మా, ఎన్ని ఉండాలి మొత్తం జబ్బు కరెక్ట్గా? 8 ఉండాలి. అవును,
ఎయిట్ నేరా.